49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. అమ్మాయి అందంగా ఉందని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రోడ్డుపై ఇద్దరు కలిసి వెళ్తే అదృష్టం అంటే వీడిదేరా, ఇంత అందమైన భార్య వచ్చింది అని అనుకోవాలనుకున్నాడు. అతను అనుకున్నట్లే జరిగింది. వారి జంట గురించి ఆ వీధిలో రోజూ చర్చే. కానీ కొన్నాళ్ల పాటు ఆ ఫీలింగ్ను ఎంజాయ్ చేసిన భర్త తీరులో మార్పు వచ్చింది. భార్యను వేరే వాళ్ళు పొగడ్డాన్ని తీసుకోలేకపోయాడు. భార్యపై ప్రేమ కాస్త అనుమానంగా మారింది. ఆ అనుమానంతో ఏం చేశాడో తెలిస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అనుమానం పెనుభూతం అంటారు, అది ముమ్మాటికి నిజమే. ఒక్కసారి అది మనసులోకి ఎక్కితే పాత రోగంలా మారుతుంది. అది కాస్త సంతోషాన్ని దూరం చేస్తుంది, కోపం పెరుగుతుంది, లేనిపోని ఆలోచనలు వస్తాయి, ప్రాణాలు తీసేంత వరకు ఆలోచనలు వెళ్తాయి. అదే జరిగింది ఈ ఘటనలో. భార్య అందంగా ఉందని, ఆమె వేరెవరితోనైనా వివాహేతర సంబంధం పెట్టుకుంటుంది అని ఫిక్స్ అయ్యాడు. ఆఖరికి పెళ్ళైన 6 నెలలకే భార్య ప్రాణాలు తీశాడు. ఈ ఘటన జరిగింది మరెక్కడో కాదు, బెంగళూరులో. అనుమానంతో భార్యను అతి కిరాతకంగా హత్య చేసి ఆ తర్వాత హైడ్రామా ఆడాడు. కానీ నేరం చేసిన వాడు ఎక్కడో ఒక క్లూ వదిలేస్తాడు అన్నట్లుగా ఈ అయ్యగారు కూడా భార్యను చంపి పప్పులో కాలేశాడు. పోలీసులకు చిక్కాడు, కటకటాల పాలయ్యాడు. తావరకెరెలోని సుభాష్ నగర్కు చెందిన నాజీర్ హుస్సేన్కు 6 నెలల క్రితం 22 ఏళ్ల నాజ్ అనే మహిళతో పెళ్ళైంది. వీరిద్దరూ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి బీటీఎం లేఅవుట్ పరిధిలోని మడివాలా వార్డులో కాపురం ఉంటున్నారు. అయితే నాజ్ చాలా అందంగా ఉంటుంది. మొదటి చూపులోనే నాజ్ను చూసి ఫిదా అయ్యాడు నాజీర్. పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని అనుకున్నాడు. తాను అనుకున్నట్లుగానే నాజ్తో అతని వివాహం జరిగింది. భార్యను ఇంటికి తీసుకునొచ్చాడు. దీంతో నాజ్ను చూసిన వీధి వాళ్ళు ఆమెను పొగట్టు మొదలుపెట్టారు. నాజీర్కు అందమైన భార్య సెట్ అయింది అని గుసగుసలాడుకునేవారు. జంటంటే మీదే అనేవారు. దీంతో నాజీర్ కూడా ఫుల్ ఖుష్ అయ్యాడు. ఇక భార్య అందాన్ని చూసి మొదట్లో సంతోషపడ్డ నాజీర్ మెల్లిగా ఈర్ష్యపడ్డం మొదలుపెట్టాడు. ఆమెపై ఉన్న ప్రేమ కాస్త అనుమానానికి బీజం వేసింది. భార్య నాజ్కు వేరే వ్యక్తులతో సంబంధాలున్నాయని అనుకున్నాడు. కాదు కాదు, అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానం కాస్త పెనుభూతంగా మారింది. భార్యతో గొడవలు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. చీటికి మాటికి కొట్టడం తిట్టడం చేశాడు. ఆ టార్చర్ భరించలేకపోయింది. ఇంట్లో వాళ్లకు చెప్పింది, సర్దుకుపో అన్నారు. ఎలాగోలా భర్తే జీవితం అనుకుని వచ్చిన నాజ్ సర్దుకుపోయింది. కానీ నాజర్ మాత్రం అలా అనుకోలేదు. భార్యకు వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం ఉంది అనుకున్నాడు. ఆమె అందంగా ఉండటం వల్ల ఇదంతా జరుగుతోందని, కొద్ది రోజుల్లో భార్య వదిలేస్తుంది అని తనకు తానే ఊహించేసుకున్నాడు. రాత్రి పక్కనే పడుకున్న భార్యను గొంతు పిసికి హత్య చేశాడు. ఆ తర్వాత ఏం తెలియనట్లు విషయాన్ని నాజ్ అన్నకు ఫోన్ చేసి చెప్పాడు. నీ చెల్లి చనిపోయింది, ఎలానో నాకు అర్థం కావడం లేదన్నాడు. నాజ్ అన్న వచ్చి చూడగా నాజ్ చనిపోయింది. మరోవైపు నాజీర్ పరారీలో ఉన్నాడు. నాజీర్ చంపకపోయి ఉంటే ఎందుకు పారిపోతాడు అని అనుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టంకు పంపారు. పరారీలో ఉన్న నిందితుడు నాజీర్ను అరెస్ట్ చేశారు. ప్రేమించిన వాడే కాలయముడిగాడు. పెళ్లి చేసుకుని కలకాలం తోడుంటాడు అనుకుంటే అన్యాయంగా ప్రాణాలు తీశాడు. భార్యపై అనుమానం అతన్ని ఎంతగానో ప్రేమించే నాజ్ను దూరం చేసింది. తాను కటకటాల పాలయ్యాడు. ఆమె అందమే ఆమెకు శాపమయ్యింది అని అంటున్నారు ఘటన గురించి తెలిసిన వాళ్ళు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.